నమస్తే, కేఎస్కేటీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తి పెన్షనర్స్ భవనంలో గుర్రం జాషువా సర్ అర్థర్ కాటన్ కి నివాళులు అర్పించిన పెన్షనర్స్ రిపోర్టర్ కేఎస్కే సునీల్. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని భవనం నందు బుధవారం పెన్షనర్స్ నాయకులు సెక్రటరీ రామ్మోహన్, అదనపు కార్యదర్శి జెన్నే గుల్లాయి బాబు ఆధ్వర్యంలో ప్రముఖ కవి గుర్రం జాషువా 53వ వర్ధంతి మరియు సర్ అర్థర్ కాటన్ 125వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా గుర్రం జాషువా మరియు సర్ అర్థర్ కాటన్ చిత్రపటాలకు సెక్రటరీ రామ్మోహన్, అదనపు కార్యదర్శి జెన్నే కుల్లాయి బాబు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అదనపు కార్యదర్శి జెన్నే కుల్లాయి బాబు నారాయణ రెడ్డి మాట్లాడుతూ 1910లో మేరీ అనే ఆమెను పెళ్లి చేసుకుని గుంటూరులోని లూథరన్ చర్చ్ నడుపుతున్న ఉపాధ్యాయ శిక్షణ ఆలయంలో ఉపాధ్యాయుడిగా చేరి 10 సంవత్సరాల పాటు పనిచేశాడు. ఈయనకు కవిత, విశారద, కవి కోకిల, కవి దిగ్గజ, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ, విశ్వకవి సామ్రాట్ అనే బిరుదులు పొందారు. ఈయన 1971-7-2024 తేదీన మరణించారు. సర్ అర్థర్ కాటన్ దోరా అని గోదావరి ప్రజలు అభిమానంగా పిలుచుకునే జనరల్ సర్ అర్థర్ కాటన్, ఈయన బ్రిటిష్ సైనిక అధికారి, నీటిపారుదల ఇంజనీరు. కాటన్ తన జీవితాన్ని బ్రిటిష్ భారత సామ్రాజ్యంలో నీటిపారుదల, నావిక, యోగా యోగ్యమైన కాల్వలు కట్టించడానికి దారిపోశాడు. ఆంధ్రప్రదేశ్లో ధవళేశ్వరం ఆనకట్ట నిర్మించి ఎన్నో లక్షల ఎకరాలకు గోదావరి జలాలు అందేలా చిరస్మరణీయుడైనాడు. ఈయన 1899-24 మరణించారని అదనపు కార్యదర్శి జెన్నే కుల్లాయి బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ రామ్మోహన్, అదనపు కార్యదర్శి జెన్నే కుల్లాయి బాబు, నారాయణ రెడ్డి, వెంకటేష్, సామ్యుల్, శైక్షావళి, హసన్ అహ్మద్, చెన్నారెడ్డి, నారాయణ శెట్టి, రామదాసు, వెంకట నారాయణ తదితరులు పాల్గొన్నారు. అందరూ వేసేయండి. నమస్కారం చేసుకోండి.